తూర్పుగోదావరి జిల్లా కోమరిపాలెం గ్రామంలోని కేపీఆర్ రైస్ మిల్లో ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలడంతో ఆపరేటర్ సత్యనారాయణకు గాయాలయ్యాయి. జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 6 కోట్ల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అండి, నేను కేపీఆర్ రైస్ మిల్స్ మేనేజింగ్ పార్ట్నర్ని. సుమారు మధ్యాహ్నం 2:30-3 గంటల టైంలో బాయిలర్ షెడ్లో ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ అది ఏం జరిగిందనేది సాంకేతిక కారణాలు ఏంటనేది ఇంజనీర్ గారు వస్తున్నారు. ఆయన చూసిన తర్వాత నిర్ధారణ అవుతుంది. ప్రమాదం అయితే జరిగింది, కానీ భగవంతుడి దయ వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి అపాయం కానీ ఎవరికి ఏం జరగలేదు. ఒక వ్యక్తి అక్కడ ఆ బాయిలర్ దగ్గర ఉన్న వ్యక్తి కొంచెం ఆ కంగారులో పైనుంచి కిందకి ఒరగడం వల్ల చేతికి చిన్న ఇంజరీ జరిగింది అంతే తప్ప ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎవరికే ప్రాణ నష్టం కానీ ఎవరికీ జరగలేదండి భగవంతుడి దయ వల్ల. ఆ టైంలో అతనే ఉన్నాడండి. లంచ్ టైం కాబట్టి ఎవరో వాళ్ళ అందరూ బయటకు ఏదో లంచ్ తిన్నాక ఎలాగో చుట్టుపక్కల ఉన్నారు తప్ప ఎవరో అతను ఒక్కడే ఉన్నాడండి. ఆస్తి నష్టం సుమారుగా ఒక 6 కోట్ల వరకు ఉంటుందండి. 9 మంది అన్ని అది అది ఎలా ఇచ్చారన్నది అది మాకు తెలియదండి. ఇక్కడ జరిగింది అయితే వాస్తవం అదండి. బాయిలర్ అది 10 టన్స్ బాయిలర్ అండి. అన్ని మేషో ప్రతి ఎవ్రీ ఇయర్ దానికి ఎవ్రీ ఇయర్ అది బాయిలర్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి అన్నీ చెక్ చేసి అన్నీ దానికి కావాల్సిన రిక్వైర్డ్ సేఫ్టీస్ అన్నీ ఉన్నాయో లేవో అన్నీ చెక్ చేసి మనకి అప్రూవల్ ఇస్తారండి. రిపోర్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ నుంచి ఆగస్టులో ఎప్పుడో జరిగి ఉంటుందండి.